అమ్మఒడిని వీడని పసికందు కూడా పలికేది జై తెలంగాణ. కాటికి కాల్జాపిన కుర వృద్ధుడైన పలికేది జై తెలంగాణ. కలల కూడా తెలంగాణ కలవరింత తెలంగాణ. తెలంగాణ ప్రముఖ కళాకారుడు, రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ సాయిచంద్ గుండెపోటుతో మృతి చెందారు. సాయిచంద్ బుధవారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి నాగర్ కర్నూలు జిల్లా బిజినపల్లి మండలం కారుకొండలోని తన ఫామ్ హౌస్ లోకి వెళ్లారు. అర్ధరాత్రి తీవ్ర అస్వస్థతకు గురైన సాయిచంద్ ని నాగర్ కర్నూలులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్లోకి కుటుంబ సభ్యులు తరలించారు. అయితే డాక్టర్లు గుండెపోటుగా నిర్ధారించారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ కి సాయిచంద్ ని తరలించారు. గచ్చిబౌలి కేర్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ సాయిచంద్ కన్నుమూశారు. ఆయనకి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు. సాయిచంద్ మరణంపై సీఎం కేసీఆర్, హరీష్ రావు, పలువురు మంత్రులు, బీఆర్ఎస్ నేతలు సంతాపాన్ని తెలియజేశారు. 1984 సెప్టెంబర్ 20న వనపర్తి జిల్లా అమరచింతలో సాయిచంద్ జన్మించారు. పీజీ వరకు చదువుకున్న ఆయన విద్యార్థి దశ నుంచి కళాకారుడు, గాయకుడిగా పేరు తెచ్చుకున్నారు. తెలంగాణ మలిదశ ఉద్యమంలో తన ఆటపాటలతో ప్రజల్లో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారు. రాష్ట్రం ఆవిర్భవించిన అనంతరం తెలంగాణ సాధించిన ప్రగతిని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్ని తన పాటలతో చాటి చెప్పారు. ఎంతో మంది బీఆర్ఎస్ నాయకుల విజయానికి కూడా కృషి చేశారు. ఇక 2021 డిసెంబర్లో సాయిచంద్ని ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ గా నియమించారు. అదే నెల 24న ఆయన బాధ్యతలు స్వీకరించారు. సాయిచంద్ మృతి పట్ల యావత్ తెలంగాణ సమాజం దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తోంది.